ఇంకొక చాలా ముఖ్యమైన కార్యక్రమం మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో హౌసింగ్ శాఖ పనితీరు ఏ విధంగా కేవలం పత్రికా ప్రకటనలకే సరిపోయింది తప్ప నిజంగా పేదవాడికి ఒక కల ఒక ఆశ సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు మరి ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని జగన్ మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని అందరూ ఓట్లు వేశారు ఆ కల నిజమవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు నిజంగానే ప్రభుత్వం పక్షాన నిలబడి వాళ్ళు పోరాటం చేసినా ఈ ప్రభుత్వం మాత్రం ఈ 3.5 సంవత్సరాల్లో కేవలం 8% ఈ గృహ నిర్మాణ పథకం కింద వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వగలిగారు జగనన్న కాలనీలు గ్రామాల్లో రూరల్ ప్రాంతాల్లో అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో ఉన్న టిడ్కో ఇల్లు విపరీతంగా పాపం సామాన్యులు ఎవరైతే లబ్ధిదారులుగా వాళ్ళని ఎంపిక చేశారో వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ప్రభుత్వం అక్కడ కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయలేదు రోడ్లు కానివ్వండి అక్కడ గ్రౌండ్ లెవెలింగ్ కానివ్వండి కాంట్రాక్టర్లు అందరూ కూడా గతంలో ఒప్పుకున్న రేట్లకి విరుద్ధంగా మేము ఈ పనులు చేసుకోలేకపోతున్నాం ఎన్హాన్స్ చేయమని రోడ్ల పరిస్థితి బాగాలేదు కాబట్టి మెటీరియల్ తోడడానికి మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు మన ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో కూడా ప్రాధేయపడినా కూడా ప్రభుత్వం నుంచి అక్కడ కదలిక లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4,500 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఈ పథకానికి రావాల్సిన నిధుల్లోంచి 1540 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది ఇతర పథకాల్లోకి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక నిర్ణయం ఈరోజు తీసుకున్నాం జగనన్న కాలనీసు ఈ టిడ్కో ఇల్లు నవంబర్ 12, 13, 14 తారీఖులో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఒక సోషల్ ఆడిట్ చేయబోతోంది దీంట్లో చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లు నిపుణులు మాకు సహకరించడానికి చాలామంది ఆర్కిటెక్ట్స్ ఎంతోమంది ముందుకొచ్చారు ఇది ప్రతి జగనన్న కాలనీ ప్రతి టిడ్కో గృహ నిర్మాణ పథకం దగ్గరికి వెళ్ళి అక్కడ వాస్తవాలు ఏంటి ఎంతవరకు పురోగతి జరిగింది ఎందుకు వీళ్ళు కట్టలేకపోతున్నారు అదేవిధంగా అక్కడ ఉన్న లబ్ధిదారులతోటి మా వాళ్ళంతా కూడా చర్చించుకుని ఒక చక్కటి నివేదిక 175 నియోజకవర్గాల నుంచి కూడా ఆ నివేదికలు తెప్పించుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక వారం లోపు అంటే నవంబర్ 20 తారీఖు కల్లా ఆయనకి సమర్పించేటట్టు ఒక రాష్ట్రవ్యాప్తంగా మేము ఒక కార్యక్రమం చేయబోతున్నాం ఈ జగనన్న కాలనీలు ఈ టిడ్కో గృహాలపైన జరుగుతున్న అవాస్తవ ప్రచారం ఎంత దుర్మార్గంగా ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు పాపం వాళ్ళు బ్యాంకుల నుంచి తెచ్చుకున్న రుణాలు దానిపైన వడ్డీలు కట్టుకునే పరిస్థితి ఉంటే మరి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకంలో ఏ విధంగా సోషల్ ఆడిట్ చేస్తారో ఒక మంచి స్ఫూర్తితోటి చాలా టెక్నికల్గా పర్ఫెక్ట్గా చేస్తారో అదేవిధంగా మా జన సైనికులు మా వీర మహిళలు మా నాయకులు అందరూ కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు